జైల్లో ఎలా ఉండేవాళ్ళు మీరు? మామూలుగా బయట ఓ మంది మార్పులతో అడావుడు అడావుడిగా తిరుగుతుంటారు కదా, కార్లు అవి ఇవి పెద్ద కాన్వాయ్ వేసుకుని. కాన్వాయ్ ఏముంది సార్? అంటే కాన్వాయ్ అంటే మీతో పాటు వచ్చే కార్. నేను ఒక్కడనే కారు వేసుకుపోతా నాకు పెద్ద. అంటే మీకు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు మీరు చెప్పింది కరెక్టే, మనం పిలవకపోయినా మన యజమాని వస్తారు, వచ్చేస్తారు అవును, వాళ్ళ అవసరాల కోసం. అవును. ఇప్పుడు ఎవడు ఉంటాడు సార్? నేను, నా డ్రైవరు, నా పిఏ, అంతేనా? అంతే తప్ప మూడోడు ఎక్కితే మళ్ళీ ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి భయపడేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవడు లేడు సార్, నేను ఒక్కడే. అసలు ఎవడు పలకించేవాడు కూడా లేడు. ఇప్పుడు పబ్లిక్ ఎందుకు లేరు? పబ్లిక్ కాదు, మన నాయకులు ఉన్నారు. నాయకులు ఏమి చెక్ చేదలేదు సార్. ఓకే. జనరల్గా ఇట్లాంటి లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు ఏంటంటే జైలుకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడతారు అక్కడ వాతావరణం. తప్పదుగా సార్. ఇప్పుడు మనం రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, రాజ్యాంగానికి కట్టుబడి నడవాల్సిన పరిస్థితి. మనం కాదని అంటాము జైల్లో. జగన్మోహన్ రెడ్డి లేరా జైల్లో? జగన్మోహన్ రెడ్డికి స్పెషల్ కేటగిరీ కదా, పెద్ద రూము, వ్యవహారం, మంచం. ఏ కేటగిరీ అయినా సరే ఎవడైనా అదే జైలు సార్. కాకపోతే మనం కొద్దిగా అందరితో పాటు ఉండే అన్నం మనకి పెడతాడు, ఆయనకి సపరేట్గా వండించుకున్నాడు, వండించుకుని పెడతాడు, అంతే. ఏం తేడా ఏం లేదు సార్. మీరు అందరితో పాటు వండిందే తిన్నారా? తిన్నాను, తప్పదు కదా. ఎందుకు మీరు వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తే ఏదో అరేంజ్ చేస్తారంట కదా జైల్లో? ఇది జగన్మోహన్ రెడ్డి పాలన సార్. ఇప్పుడు అట్లా మీకు డబ్బులు ఇస్తే అది చేయడానికి ఇది చేయడానికి నేను స్మోక్ కూడా చేస్తాను సార్. అవి తెచ్చుకోవడానికి కష్టం అయిపోయింది నాకు. అంటే ఈయన నన్ను మాట్లాడితే బయటికి లోనకి పీటీ వారెంట్లు మేము పంపేవాడు కదా, అప్పుడు వచ్చినప్పుడల్లా నేను 2-3 పెట్లు క్యారీ చేసేవాడిని. ఓకే. చెకింగ్ చేసేవాళ్ళు కాదు, చేస్తే కూడా కనపడకుండా పెట్టుకునేవాడిని. అబ్బో తప్పదు కదా, మరి ఏం చెప్తా. జాగ్రత్తలు చేస్తే వేరే వాళ్ళు ఎవరన్నా కొత్త వాళ్ళకి అందరికీ తెలుస్తారు అది, మీరు నేను చెప్పక్కర్లా. అది వాళ్ళకి తెలుసు అసలు వాళ్ళకి కూడా మనం మన దగ్గర ఉన్నాయని. లేదంటే మన కార్యకర్తలు అభిమానులు కొని ఆ పైనుంచి ఇసిరేవాళ్ళు. ఓహో. ఏదో ఒకటి ఊడన్నా వెళ్ళపోద్దా అని. మందు అలవాట్లేదు. మందు కూడా అలవాటు ఉంది సార్. మరి అదేం చేసేవాళ్ళు? ఏం చేయటానికి ఏముంటుంది సార్, మనకి రెగ్యులర్ ఏం కాదు కదా. తెప్పించుకోవటం కాదు సార్, మనకి రెగ్యులర్ ఏం కాదు అది. ఓకే. నాకేమీ లేవని చెప్పను సార్. నేను నాకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సకల కళావల్లభుడు. అవును. కాదని ఎవరన్నారు సార్? అంతే, మానవ జన్మ పుట్టిన తర్వాత అన్నీ ఉండాలి, అన్నీ ఉన్నాయి, అన్నీ అదుపులో ఉండాలని అంటారు. మరి అదుపులో ఉన్నాయా? అన్నీ అదుపులో ఉన్నాయి. రెండు తప్ప, ఒకటి నోరు, రెండు చెయ్యి, అవి కూడా అదుపులోనే ఉన్నాయి సార్. మీరు ఎందుకు సార్ మమ్మల్ని ఇట్లా చేసేసింది? మీరే కదా. మీరంటే మీడియా. అంటే రాధాకృష్ణ గారిని ఉద్దేశించి మాట్లాడటం. ఏ మీడియా కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మీరు నా రాజకీయ జీవితంతో చెలగాటం ఆడి నేను ఓడిపోవటానికి ప్రధాన కారణం మీ మీడియానే, మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. కానీ ఆ స్కోప్ ఇచ్చింది ఎవరు చెప్పండి నాకు. స్కోప్ నేను ఇవ్వలేదు సార్, మీరు తీసుకున్నారు. ఎందుకనంటే మీ టీఆర్పీ కోసం, టెలివిజన్ రేటింగ్ పాయింట్ కోసం, మీ వ్యూస్ కోసం మీరు తీసుకుని నన్ను ఒక బకరాగడలాగా మీరందరూ వాడేసుకున్నారు. ఇప్పుడు ప్రభాకర్కి ముందు, ప్రభాకర్ తర్వాత కూడా రేటింగ్స్ ఉంటాయి ఛానల్స్కి. ఇప్పుడు మీరు 6 నెలల్ని సైలెంట్గా ఉన్నారు. నేను ఎందుకున్నాను సార్ సైలెంట్గా? అంటే సైలెంట్ అంటే అడవుడు లేదు. అడవుడు లేదని మీరు అంటున్నారు, కానీ మీరు వార్తలో లేదు. మీ నోటీస్ రాలా? అదే సార్, మీ నోటీస్ రాలా? ఓకే. అంటే నేను సైలెంట్గా ఉంటాం అంటే చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ ఆఫీస్ బదులు కొట్టినప్పుడు నా ఇంటి చుట్టూతా బందోబస్తు పెట్టాడు. నేను ఇంట్లోనే ఉన్నాను, ఎవరికి తెలియదు నేను ఇంట్లో నుంచి ఏ విధంగా నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయాను. నేను లుంగి కట్టుకుని నా దారి నేను వెళ్ళిపోయా. వీళ్ళందరూ నా దగ్గర 30 మందిని పెట్టాడు, ఇంటి చుట్టూతో పెట్టాడు. వాళ్ళు నిద్రపోయి సోగుతున్నారు, నా దారి నేను వెళ్ళిపోయా. మీకు రక్షణ కింద ఉన్నాడు, ఉండాలనుకుంటే వెళ్ళిపోయాను. కానీ వాళ్ళు నా మీద ఎంత, నేను పార్టీ ఆఫీస్కి వచ్చి ఫోన్ చేశా, నేను పార్టీ ఆఫీస్లో ఉన్నాను, మా ఇంటికాడ ఇంకేం చేస్తున్నారు అక్కడ, మీరు కావాలంటే ఇది ఎన్టీఆర్ బొమ్మ దగ్గర ఉన్నాను చూడు అని వీడియో కాల్ మాట్లాడాడు వాళ్ళతో. ఎంత జరిగింది ఏంట్రా బాబు అని వాళ్ళు సిగ్గుపడి గబాబు వెళ్ళిపోయారు. వాళ్ళు నన్ను ఎక్కడా వదిలిపెట్టలేదు, నేను ఎక్కడ నా యాక్టివిటీ, నా పార్టీ ఇచ్చిన లైను నేను ఎక్కడ డివేట్ అవ్వకోకుండా నా డ్యూటీ నేను చేస్తూనే ఉన్నా. కాకపోతే నేను కంప్లీట్ లీడ్ చేయలేను కదా. అవును, అది వేరు. మీరు ఇందాక అన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు చేయగలిగేది కొంత కొన్ని ఉంటాయి, అధికారం లేనప్పుడు అందుతో మీరు టార్గెట్ అయినప్పుడు కొంచెం టార్గెట్. టార్గెట్ లీడ్ చాలా మందిని చూసాను సార్ జీవితంలో. చిన్నప్పటి నుంచి ఇదే దానిలో ఉన్నాం. కాలేజీ మానేసిన కాడి నుంచి కూడా రాజకీయాల్లోనే ఉన్నాం. ఏదైనా పార్టీ మీద చేస్తే బిజినెస్ చేసేమో తప్ప కంప్లీట్గా దీని మీదే ఉన్నాం.